ఆసియాలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ భార్య అనీత అంబానీ కూడా దేశంలో చాలా పాపులర్. రిలయన్స్ వ్యాపారం సామ్రాజ్యంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టును నిర్వహిస్తుంటారు. ఆమె కనిపించే ప్రతి కార్యక్రమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటారు నీత అంబానీ. ఈ మధ్య కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్లో తన డాన్స్ పర్ఫార్మెన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు నీత అంబానీ. ఇంతకీ ఆమె హెల్త్ సీక్రెట్స్ ఏమిటి, డైట్ ప్లాన్ ఏమిటో చూద్దాం. 6-10 వయసులోనూ ప్రాపర్గా డైట్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ను గడుపుతున్నారు నీత అంబానీ. క్యాలరీలు తక్కువ ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ను తీసుకుంటారు. ఇడ్లీ సాంబార్ వంటి సౌత్ ఇండియా ఫుడ్స్ను తరచుగా ఆస్వాదిస్తారు. హెల్త్ విషయంలో చాలా కేర్గా ఉండే నీత అంబానీ ఎక్కువ ఇంటి ఆహారాన్ని ఇష్టపడతారు. ఆహారంలో ఎక్కువ సూప్లు, ఆకుకూరలతో చేసిన డిషెస్ తింటారు. దాల్, రోటీ, పప్పులతో కూడిన సాధారణ లంచ్నే నీత అంబానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అంతేకాకుండా లంచ్, డిన్నర్కు మధ్యలో స్నాక్స్, పండ్లు తీసుకుంటారు. అలానే పూర్తిగా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వటానికి నీత అంబానీ ఇష్టపడరు. బరువు తగ్గాలన్నా, హెల్తీగా ఉండాలన్నా శరీరాన్ని డీటాక్స్ చేయడం చాలా అవసరం. అప్పుడే ఎఫెక్టివ్గా బరువు తగ్గుతారు. అందుకే నీత రోజు నిమ్మరసం, పుదీనా కలిపిన డీటాక్స్ డ్రింక్స్ను రెగ్యులర్గా తీసుకుంటారు. ఈ డ్రింక్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి రక్షణ ఇస్తుంది. డీటాక్స్ గుణాలు కలిగిన బీట్రూట్ జ్యూస్ను నీత ప్రతిరోజు తాగుతారు. రోజుకు 2 గ్లాసుల బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే మీరు ఇది ఫాలో అవ్వాలి అనుకుంటున్నప్పుడు వైద్యుని సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరిచే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మోతాదులో జాగ్రత్తలు తీసుకోవాలి. నీత అంబానీకి పంకీ అని పిలిచే గుజరాతీ స్నాక్స్ అంటే చాలా ఇష్టం. దీన్ని బియ్యపిండితో చేస్తారు. దీని తయారీలో అరటి ఆకులను కూడా వినియోగిస్తారు. అరటి ఆకులతో వండిన వంటలకు సహజమైన రుచి వస్తుందని, అలాగే పోషకాలతో నిండి ఉంటుందని నీత అంబానీ నమ్మకం. అలాగే అరటి ఆకులలో సహజమైన యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాని చంపడానికి సహాయపడతాయి. అందుకే అరటి ఆకుల్లో వండిన పంకీ అనే స్నాక్స్ను ఇష్టంగా తింటారు. అంబానీ కుటుంబం వారు తినే స్నాక్స్లో ఎక్కువగా బియ్యపిండితో చేసిన ఆహారాలే ఉంటాయి. నెయ్యితో వండిన వంటకాలు అధికంగానే ఉంటాయి. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం స్కిప్ చేయరు నీత. నీత భరతనాట్యంలో శిక్షణ పొందిన నృత్యకారిణి. ఖాళీ సమయాల్లో ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగాతో పాటు ఫిజికల్, మెంటల్ హెల్త్ కోసం ఇతర యాక్టివిటీస్ను కూడా నీత తన షెడ్యూల్లో చేర్చుకున్నారు. భర్త ముఖేష్ అంబానీ మాదిరిగానే నీత అంబానీ కూడా జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ ఇతర ఆహారాలను, డ్రింక్స్ను నీత అంబానీ అస్సలు టచ్ చేయరు. ఇలా భర్త మాదిరిగానే హెల్తీ లైఫ్ స్టైల్ను కొనసాగిస్తూ రిలయన్స్ సామ్రాజ్య అభివృద్ధిలో నీత అంబానీ తన వంతు పాత్ర పోషిస్తున్నారు.